సండేస్ ఆర్ ద బెస్ట్. లేట్గా లేచి మెల్లగా రెడీ అయ్యి డైరెక్ట్గా బ్రంచ్ చేయొచ్చు. ఈరోజు బ్రైట్ అండ్ సన్నీ సండే అండ్ ఈరోజు నేను మంచి గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాను అండ్ టొమాటో పచ్చడితో మంచి నిమ్మకాయ పిండుకొని తింటే దాని టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నారు అంటే నా పేరు రమ్య కీర్తన. ఈ ఛానల్లో నేను నా సింపుల్ ఎవ్రీడే లైఫ్ స్టైల్, మై థాట్స్, మై ఎవ్రీడే రూటీన్ అండ్ మై మదర్హుడ్ జర్నీ అలా ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఓవర్ 70 వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మీరు యాజ్ ఆడియన్స్ ఎప్పుడు చూసినా అవి రెలవెంట్గానే ఉంటాయి. సో వెళ్ళి తప్పకుండా నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే రాగా కరెక్ట్గా నా టిఫిన్ అయ్యే టైంకి హ్యాపీగా లేచింది మెల్లగా. సో సండే ఇస్ అ లేట్ బ్యాక్ డే కదా. మేము ఎవ్రీ 2-3 వీకెండ్స్కి ఒక్క వీకెండ్ ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తాము. అండ్ ఆ రోజు అయితే బాగా గాలిగా ఉంది, సన్నీగా ఉన్నా కూడా. అండ్ లాస్ట్ 2-3 వీకెండ్స్ నుంచి ఎక్కడికో అక్కడికి వెళ్తున్నాం కదా. సో అందుకని ఈ వీకెండ్ కొంచెం ఇంట్లో క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ చేసుకుందామని అయితే వీకెండ్ అంతా ఇంట్లో ప్లాన్ చేసాము. మాకు కంఫర్ట్ ఫుడ్ అంటే బంగాళదుంప వేపుడు, పప్పుచారు, అన్నం. ఎంత ఈజీగా అయిపోతుందో కుకింగ్ కూడా అండ్ తినడానికి కూడా ఎంత టేస్టీగా ఉంటాయి కదా. రాగా ఫేవరెట్ అన్నమాట ఆలూ ఫ్రై అంటే. సో ఆ రోజు సింపుల్గా ఇలా లంచ్ చేసేసి కొంచెం సేపు టార్గెట్లో పని ఉందని వచ్చాము. అండ్ అవి కొనుక్కొని ఇంటికి వచ్చేసాక ఇదిగో చూసారా మధ్యాహ్నం టైంలో రాగా రూమ్ నుంచి అలా లైట్ సన్లైట్ అంతా వచ్చి పూజా రూమ్ దాకా పడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చూడడానికి. సో ఆ రూమ్ అంతా కంప్లీట్గా లైటప్ అయిపోతుంది. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇండియా ప్యాకేజ్ వీడియో చేసినప్పుడు క్లోజెట్ టూర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ సండే ఐ మేడ్ టైమ్ ఫర్ ఇట్. బయటకు వేసుకుని బట్టలన్నీ మోస్ట్లీ ఇలా హ్యాంగర్స్కి పెడతానమాట. సో ఎక్కువ ఈజీగా కనపడతాయి ఏం వేసుకోవాలన్నా. కలర్ కోడెడ్గా కూడా పెడతాను, కొంచెం డార్క్ లైట్ కలర్స్ అన్నీ దగ్గర దగ్గరగా పెట్టుకుంటాను. అండ్ ఇలాగా పైన మడత పెట్టి పెట్టేవన్నీ ఎవ్రీడే వేసుకునే బట్టలు అన్నమాట. సో ఇవాళ అయితే మొత్తం క్లోజెట్ అంతా చూపించడం కంటే ఐ వాంటెడ్ టు జస్ట్ చూస్ వన్ సెక్షన్. సో ఇక్కడ నేను ఫెస్టివ్ వేర్, బయటకు వెళ్ళినప్పుడు పార్టీస్కి, పూజలకి అలాంటి వాటికి వేసుకునే అనర్కలి డ్రెస్సెస్, పార్టీ డ్రెస్సెస్ చూపిస్తాను. సారీస్ అన్ని వేరే వీడియోలో కవర్ చేద్దాం. ఈ బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ అండ్ ఒక గ్రీన్ కలర్లో సేమ్ మోడల్లో పలాజో అండ్ కుర్తీ సెట్ తీసుకున్నాను మ్యాక్స్లో లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు. ఇవైతే జస్ట్ ఒకేషనల్లీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినా, పార్టీస్కనే కాదు జస్ట్ డిన్నర్స్కి వెళ్ళినా కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువ గ్రాండ్గా కూడా ఉండవు, గాడీగా ఉండవు. సో అందుకని బాగా నచ్చి తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్కి కాటన్ లైనింగ్ వచ్చింది అండ్ మెటీరియల్ కూడా కాటన్ బ్లెండ్ ఉంది. సో హ్యాండ్ వాష్ చేసి తర్వాత కూల్ డ్రై మోడ్లో డ్రయర్లో వేస్తానన్నమాట. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండ్ ఇది మా అత్తయ్య గారు, ఆవిడ పట్టు చీరతో కుట్టించారు. సో ఆ గోల్డెన్ వర్క్, ఆ అంచు వాటి వల్ల అందం వస్తుందన్నమాట. బ్లాక్ ఇస్ సచ్ ఎ వర్సటైల్ కలర్ కదా. సో దీన్ని నేను ఎన్నో విధాలుగా పేర్ చేయగలుగుతాను డిఫరెంట్ దుప్పట్టాస్తో. ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ కరెంట్ ఫేవరెట్స్ అండ్ ఎస్పెషలీ బికాస్ దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఓన్ బొటీక్ లేబుల్ హిమహి. ఇలాంటివి మేము చాలా కస్టమ్ ఆర్డర్స్లో కూడా చేసాము. మై మదర్ ఈజ్ అవర్ బొటీక్స్ డిజైన్ హెడ్ అండ్ షీ డిజైన్స్ ఆల్ దీస్ అవుట్ఫిట్స్ అనమాట. సో ఇట్స్ అ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ కాంతా వర్క్ లాంగ్ ఫ్రాక్, చాలా వర్సటైల్ పీస్ నా క్లాజెట్లో ఉన్న వాటిల్లో. అండ్ ఈ లైట్ కలర్ ఉండడంతో దీని మీదకి చాలా దుపట్టాస్ని కూడా పేర్ చేయొచ్చు. ఐ రియలీ లవ్ ఇట్. ఒక పార్టీవేర్ డ్రెస్కి డ్యూరబిలిటీ అండ్ లాంజివిటీ ఇస్ సో ఇంపార్టెంట్. ఈ డ్రెస్ అయితే 8 ఇయర్స్ ఓల్డ్ డ్రెస్. నా సెకండ్ యానివర్సరీకి అమ్మ వాళ్ళు ఇండియా నుంచి పంపించారు. ఐ స్టిల్ వేర్ దిస్ అండ్ అస్సలు పాడవలేదు. ఎంత బాగుంటుందో, చాలా చాలా నచ్చుతుంది నాకు. ఈ బర్న్ట్ ఆరెంజ్ కలర్ కూడా అండ్ ఇలాగా వైలెట్ కలర్ దుపట్టా వస్తుందన్నమాట షిఫాన్లో. ఈ నారాయణపేట్ కాటన్ అనార్కలి మా ఓన్ బొటీక్దే. అసలు కాటన్ అండ్ ఫెస్టివ్ వేర్ కాంబినేషనే ఎంత ఇష్టమో నాకు. చాలా మెత్తగా ఉంటుంది. ఇలాంటివి ఆల్రెడీ రెడీమేడ్లో మా ఇన్స్టాగ్రామ్ స్టోర్ ఫ్రంట్లో కూడా ఉన్నాయి. యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ బై క్లిక్కింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్.
నా ఎక్స్పీరియన్స్లో రీయూజబిలిటీని మైండ్లో పెట్టుకొని కొన్న ప్రతి డ్రెస్ కంప్లీట్లీ వర్త్ ఇట్ ఫర్ మీ అండి. ఈ డ్రెస్ నేను 2020లో డిజైన్స్ బై వస్త్ర అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా, అండ్ సిల్వర్ ఫినిష్ రావడంతో దీనికి సిల్వర్ జ్యువెలరీ పెట్టచ్చు అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఐ రీచ్ ఫర్ దిస్ సో మెనీ టైమ్స్ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఎన్నోసార్లు ఈ డ్రెస్ కట్టుకున్నాను నేను, అండ్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. ఈ లాంగ్ కుర్తీ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో దీపావళి టైంలో తీసుకున్నాను, అండ్ చార్వి కలెక్షన్స్ అనే బొటిక్ ఇన్స్టాగ్రామ్ బొటిక్లో తీసుకున్నాను. ద ఓనర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అండ్ తను ప్యూర్ ప్యాషన్తో ఈ బొటిక్ని చాలా రీసెంట్గా స్టార్ట్ చేసింది. అండ్ తన దగ్గర జ్యువెలరీ కానీ సారీస్ కానీ అన్నీ లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది అండ్ ట్రెండీగా ఉంటాయి. ఈ డ్రెస్ అండ్ ఇంకొక కుర్తి కూడా నేను చార్వి కలెక్షన్స్లో తీసుకున్నాను, అండ్ దర్ వెరీ నైస్ మెటీరియల్, మంచి డీటెయిలింగ్ ఉందన్నమాట ఈ కుర్తీకి. ఇక్కడ చూసారా ఇలా షెల్స్ డోరీ వచ్చింది, అది వెనక్కి కట్టుకోవచ్చు ఆర్ సైడ్కి కట్టుకోవచ్చు, అలాగ 4 డోరీస్ వచ్చాయి. ఎన్నోసార్లు మనం కాటన్ తీసుకోవాలంటే అమెరికాలో మనమే ఐరన్ చేసుకోవాలి, చాకలకి ఇవ్వడానికి ఉండదని చెప్పి కొనుక్కోరు, బట్ నాకైతే కాటన్ అంటే చాలా ఇష్టము. సో ఇలాంటివి ఎస్పెషల్లీ ఫెస్టివ్ వేర్లో కాటన్ ఉంటే మంచిగా ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు, పండగ పూట వేసుకున్నా కూడా. సో ఐ రియలీ ప్రిఫర్ దీస్. ఇది కూడా నేను చార్వి కలెక్షన్స్లో తీసుకున్నాను, అండ్ దివాళీ రోజు కట్టుకున్నాను. ఇది ఎంత కంఫర్టబుల్ కాటన్ మెటీరియల్, అండ్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో. ఈ బెనారస్ బాంధనీ దుపట్టాస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఒక టైంలో. అప్పుడు మేము మా బొటిక్ కోసం అని చాలా దుపట్టాస్ తెప్పించాము, అండ్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఒక మెరూన్ కలర్ అండ్ ఒక పింక్ కలర్ నేను నా కోసం నేను ఉంచుకున్నాను, అండ్ ఈ పింక్ ఎంత బాగుంటుందో, స్ట్రైకింగ్ ఫ్యూషియా పింక్ లాగా ఉంటుంది, అండ్ దీన్ని లంగా వణిలా కూడా వేసుకునే అంత లెంత్ ఉంది అని నేను ఇది ఉంచేసుకున్నాను. సో ఈ బ్యూటిఫుల్ పెన్ కలంకారీ దుపట్టా అయితే ప్యూర్ కాటన్ దుపట్టా అండి, నాకు చాలా చాలా నచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ చార్వి కలెక్షన్స్, అండ్ తను నాకు పంపించింది ఈ దుపట్టాని, అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి లెంత్ కూడా ఉంది. సో దీన్ని హాఫ్ శారీలా కూడా పేర్ చేయొచ్చు, అండ్ ఎంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో. దిస్ ఇస్ మై ఫస్ట్ అండ్ ఓన్లీ కలంకారీ దుపట్టా నా కలెక్షన్లో. సో ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ అబౌట్ స్టైలింగ్ ఇట్. నేను ఉండే చోట ఈక్వల్గా ఉంటుంది అన్ని సీజన్స్ ఎఫెక్ట్, సో అందుకని ఇక్కడైతే స్వెటర్స్ అన్నీ బయట పెట్టాను. వింటర్ టైం కాబట్టి కార్డిగన్స్, బ్లేజర్స్, స్వెటర్స్ అవి ఎక్కువ వేసుకుంటాము బయటకు వెళ్ళినప్పుడు, అండ్ షార్ట్ కుర్తీస్ వేసుకుంటాను. బట్ పైన ఎప్పుడు లేయర్స్ పెట్టుకోవాలి కదా వింటర్లో, సో ఇవన్నీ ఇక్కడ హ్యాంగర్కి పెట్టాను, విచ్ విల్ చేంజ్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ రాగానే అన్ని తీసి మళ్ళీ సింపుల్ కుర్తీస్ కానీ ఎక్కువ కాటన్ కుర్తీస్, కాటన్ టాప్స్ అవి తీసి బయట పెడతాను. నాకు మిడి డ్రెస్సెస్, స్కర్ట్స్ అండ్ నీ లెంత్ ఫ్రాక్స్ అవి కూడా చాలా ఇష్టము. ఇదైతే మా అమ్మ చీరతో కుట్టించుకున్నాను నేను, అండ్ ఈ గ్రీన్ కలర్ది కూడా మా అమ్మ చీరతోనే కుట్టించుకున్నాను. ఇలాంటివి కొన్ని నేను మెమరీకి కూడా కుట్టించుకుంటుంటాను. సో ఇక్కడ దుపట్టాస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ లెహెంగాస్ మీదకి అలా వేసుకోవచ్చు, అనార్కలీస్ మీదకి కూడా సింపుల్ దుపట్టాస్. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఐ బాట్ దెమ్. సో అదండి నా ఫెస్టివ్ వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్. నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను, అండ్ అస్సలు పట్టట్లేదు అంటే వాటిని డీక్లటర్ చేసేస్తాను. సో బ్యాక్ టు రొటీన్, సండే అయిపోయింది, మండే వచ్చేసింది, అండ్ రాగా ఇక్కడ చెడలేస్తున్నాను. అంత బుద్ధిగా కూర్చుంది అని అనుకోకండి, ఎదురుకుండా స్క్రీన్ పెట్టాను, ఐప్యాడ్లో ఏదో చూస్తుంది అందుకే అలా కూర్చుందనమాట. లాంగ్ హెయిర్ ఉంటే సరిపోదు కదా, అలా కూర్చొని బుద్ధిగా వేయించుకోవాలంటే కూడా చాలా ఓపిక కావాలి. సో స్క్రీన్ అయితే డెఫినెట్గా కంపల్సరీగా పెట్టాలి. మీరు కూడా నాలాగానే ఏదో ఒక పని చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలు చూస్తారు అంటే టీవీలో చూస్తుండొచ్చు కదా, సో అయినా కూడా ఒకసారి ఫోన్లో యాప్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ కొట్టేసేయండి, నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. అండ్ ఇంకా కంటెంట్ క్రియేట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా, సో డెఫినెట్లీ క్లిక్ దట్ బటన్ అండి. సో రాగా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది, అండ్ మేము లంచ్ చేసేసాక వీ వెంట్ టు ద గ్రాసరీ స్టోర్. చిన్న చిన్న ఐటమ్స్ లోకల్గా తీసుకోవడానికి దగ్గరగా ఒక స్టోర్ ఉంది, సో ఆ ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుని వచ్చేసాము.
ఐ ఎమ్ ఫుడీ బై నేచర్ అండ్ నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టము. ఏదో పనిలాగా అనిపించదు నాకు వంట అంటే. సో ఐ ఫీల్ లైక్ క్రియేటింగ్ న్యూ రెసిపీస్ అండ్ ఇక్కడ దొరికే కొత్త రకాల వెజ్జీస్తో కూడా నేను రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. పచ్చళ్ళు అవి ట్రై చేస్తూ ఉంటాను. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. సో ఎన్నో రెసిపీ వీడియోస్ కూడా పెట్టాను నేను ఈ ఛానల్లో. డెఫినెట్గా వెళ్ళి చూడండి వాట్ వీ ఈట్ ఇన్ అ డే. కానీ ఏ పూట కాపూట వంటలు చేసుకునే వాళ్ళకి మీల్ ప్రెప్ ఎలా చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కూడా పెట్టాను. అండ్ నా క్రాన్బెరీ పికిల్ రెసిపీ వీడియో అయితే చాలా హిట్ అయింది. ఎంతోమంది ఇంకా పికిల్స్ పెట్టమని అడిగారు. సో అది కూడా వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఈసారి అన్ని లింక్స్ పెట్టాను. సో చూడండి అన్నీ. సో ఇక్కడ చూసారా దోసకాయ తెచ్చాను. సో ఈసారి దోసకాయ పెడతాను. సో మేము వెళ్ళిన గ్రాసరీ స్టోర్ పక్కనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది అండ్ అక్కడ సమోసాస్ చాలా బాగుంటాయి అని మా ఫ్రెండ్ చెప్పింది. సో అక్కడ వెళ్ళి ట్రై చేద్దాము అని ఈ సమోసాస్ అయితే తెచ్చుకున్నాము. అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. హాట్ హాట్ సమోసాస్. జస్ట్ ఛాయ్ ఒక్కటి తక్కువైంది. మంచిగా ఛాయ్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది బట్ సమోసాస్ వర్ సో యమ్మీ. ఆ తర్వాత అన్ని వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను అండ్ అప్పుడే రాగా వచ్చే టైం కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ స్పెండ్ టుగెదర్ ఇన్ ద కిచెన్ అరౌండ్ ది ఐలండ్. సో ఈ టైంలోనే మేము కొంచెం ఛాయ్ ఆర్ కాఫీ తాగుతాము అండ్ కొంచెం స్నాక్ తింటాము. రాగా స్కూల్ కబుర్లు చెప్తుంది. ఊనో కార్డ్స్ ఆడుకుంటాము. సో ఆఫ్టర్ దట్ నా మ్యూజిక్ క్లాసెస్ అవి ఉంటాయి. ఆవకాయ క్రేవింగ్ అంటే ఎలా ఉంటుందో మీతో స్పెషల్గా చెప్పనక్కర్లేదు కదా. సో ఆ రోజైతే డిన్నర్కి ఆవకాయ పులిహార చేశాను. ఫస్ట్ అయితే అన్నంలో ఆవకాయ మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఒక ప్యాన్లో కొంచెం వేరుశనగపప్పు పసుపు అండ్ కరివేపాకు వేసుకున్నాను. వేరే పోపు గింజలు కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే నేను సింపుల్గా చేశాను. సో అందులోకి ఆవకాయ అన్నం వేసేసి ఫుల్గా కలిపేయాలి. ఇందులో ఇంకా పసుపు ఒక్కటే వేస్తే చాలు. ఉప్పు వేయక్కర్లేదు, కారం స్పెషల్గా కలపక్కర్లేదు. సో అవన్నీ కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్పెషల్ ట్యాంగ్ ఆ పులుపు వల్లే టేస్ట్ వస్తుందన్నమాట. దీంతో కొంచెము చాప్డ్ ఆనియన్స్ అండ్ కొంచెం పెరుగు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో వీడియో ఎండింగ్లో నోరూరించానా? మీరు ఏమేం క్రేవ్ చేస్తున్నారో తినడానికి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. బాయ్.